అక్కడంతా అధికారులదే హవా. వారు చెప్పిందే వేదం, రాసిందే శాసనం. రైతున్న దగా పడుతున్నా చూసి చూడినట్లు వ్యవహరిస్తున్నారు మార్కెట్ అధికారులు. నిబంధనలు గాలి కుదిలేస్తూ దళారులకు కొమ్ము కాస్తున్నారు. కోట్లలో అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పత్తి కొనుగోళ్లలో 1,25,000 నిబంధనలు విధించే సిసిఐ పత్తి గింజల విషయంలో రూల్స్ గాలి కుదిలేస్తోంది. వ్యాపారులతో కుమ్మక్కైన ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. బహిరంగ వేలం వేయకుండా తమకు కావలసిన వారికి తక్కువ ధరకు విక్రయించి సిసిఐకి నష్టం కలిగిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సిసిఐ కొనుగోళ్లు చేపట్టింది. కానీ అది అధికారులకే కాసులు కురిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 17 మార్కెట్ల పరిధిలో మొత్తం 23 కేంద్రాలను ఏర్పాటు చేసింది సిసిఐ. మార్కెట్లోని పత్తి జిన్నింగ్ మిల్లులో దూది గింజలను వేరు చేస్తున్నారు. దూదిని పత్తి బేళ్లుగా మార్చి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. పోటీ ఎక్కువ ఉంటే ధర ఎక్కువ వచ్చే అవకాశాలున్నా ఇతర వ్యాపారులెవరూ రాకుండా తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. ఫలితంగా దళారులు అధికారులు కుమ్మకై రోజుకు లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు. పత్తి నుంచి వేరు చేసిన గింజలను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలి. ఆయిల్ మిల్లు వ్యాపారులకు సమాచారం ఇవ్వాలి. మహారాష్ట్రలో కూడా ఆయిల్ మిల్లులు ఉండటంతో అక్కడి నుంచి వ్యాపారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కానీ బయటి వ్యాపారులు రాకుండా అధికారులు కొందరితో కుమ్మక్కై పని కానిచేస్తున్నారు. స్థానిక వ్యాపారులు తక్కువ ధరకే గింజలు కొనుగోలు చేసి మహారాష్ట్రలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ప్రతిరోజు బహిరంగ వేలం ద్వారా పత్తి గింజలు విక్రయిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఆదిలాబాద్, ఇచ్చోడ, నేరడిగొండ, బోధ్, జైరూర్, ఇంద్రవెల్లి కేంద్రాల్లోని పత్తి గింజలు ఆయా కేంద్రాల్లోనే ఉన్నా వేలంపాట మాత్రం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. కానీ జిల్లా కేంద్రంలో జరిగే వేలానికి ఇతర వ్యాపారులను రానివ్వటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసిన పత్తి ద్వారా వెలువడిన పత్తి గింజల ధర క్వింటాలకు 1470 నుంచి 1480 పలుకుతోంది. సిసిఐ అధికారులు మాత్రం 1260 నుంచి 1360 రూపాయలకే విక్రయించారు. సిసిఐ అధికారులే ఇలా వ్యాపారులతో కుమ్మక్కై పరోక్షంగా క్వింటాల్ పత్తి గింజలకు 60 నుంచి 120 రూపాయల వరకు జేబులో వేసుకుంటున్నారు. జిల్లాలో 22,98,129 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసింది సిసిఐ. క్వింటాల్ పత్తిలో 33 నుంచి 34% వరకు దూది, 65% గింజలు పోగా 1% వృధా అవుతుంది. ఇప్పటి వరకు 16,00,000 క్వింటాళ్లు విక్రయించగా 9,24,00,000 నష్టపోయినట్టు తెలుస్తోంది. ఇతర కొనుగోలు కేంద్రాల మాట అటుంచితే ఉన్నతాధికారులుండే జిల్లా కేంద్రంలోని 7 కొనుగోలు కేంద్రాల్లో గింజలు పంచుకుంటున్నా పట్టించుకున్న వారు కరువయ్యారు. అక్రమాలను జిల్లా అధికారులు అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు రైతు సంఘం నేతలు.